హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము స్నేక్ క్యూబ్తో బాల్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ బాల్ని క్యూబ్ని స్ట్రైట్గా చేసుకోవాలి. మనమైతే ఇప్పుడు స్ట్రైట్ లైన్ని చేసేసాం. మీకు యా కలర్ కావాలో ఆ కలర్ ఆపోజిట్ కలర్ ఎత్తుకోవాలి. నాకు బ్లూ కలర్ కావాలని వైట్ కలర్ని ఆపోజిట్ ఎత్తుకున్నా. ఇప్పుడైతే వైట్ కలర్ని ఇలా తిప్పాలి, ఇలా మౌంటైన్ షేప్లో ఎత్తుకొని ఇలా వన్. ఇప్పుడైతే ఇది ఈ టూ పిన్స్ని ఓకేనా, ఇది డౌన్ చేయాలి. ఈ టూ పిన్స్ని డౌన్. ఇప్పుడైతే ఈ 1 2 దీన్ని డౌన్ ఓకేనా. ఇప్పుడైతే 1 2 అప్ ఓకేనా, 1 2 అప్, 1 2 అప్. నెక్స్ట్ వచ్చేసి 1 1 2 ఓకే. ఇదైతే ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇప్పుడు సెకండ్ స్టెప్ దీన్ని అయితే ఇలా చేసుకోవాలి ఓకేనా. ఇప్పుడైతే ఇది దీన్ని ఇలా పెట్టుకోవాలి, ఇలా ఉంటుంది కదా, ఇలా స్ట్రైట్గా చేసుకొని ఇలా పెట్టుకోవాలి అన్నమాట. ఇలా అయితే ఇలా వస్తుంది ఓకే. ఇప్పుడు కానీ ఇక్కడ 1 2 ఓకేనా, 1 2 డౌన్. నెక్స్ట్ ఇది వన్ టూ డౌన్, నెక్స్ట్ అప్ ఓకే. 1 2 డౌన్ అండ్ నెక్స్ట్ ఇది 1 2 అప్ ఓకే. ఇప్పుడైతే దీన్ని మ్యాచ్ చేసేయాలి ఓకే. ఇదైతే సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ దీన్ని సేమ్ ఇలానే. ఇప్పుడు ఇలా పెట్టుకొని 1 2 మళ్ళీ ఇలా ఓకే. మా ఇప్పుడైతే థర్డ్ స్టెప్ కానీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే లాస్ట్ టర్న్ 2 ఓకే. ఇప్పుడు ఫోర్త్ స్టెప్, లాస్ట్ స్టెప్ ఓకే. ఇది ఫోర్త్ స్టెప్ ఓకే. ఇలా డౌన్ వచ్చేలాగా చూడండి. నెక్స్ట్ అయితే ఇక్కడ 1 2 ఓకేనా, 1 2 డౌన్. ఇప్పుడైతే ఇది అప్ అన్నమాట, 1 2 అప్ ఓకే. 1 2 డౌన్ అండ్ 1 1 2 అప్ ఓకే. దీన్ని మనం ఇప్పుడు చేసాం ఓకే. ఫోర్త్ స్టెప్స్ అయిపోయినా. ఇప్పుడైతే లాస్ట్ అండ్ 2 స్టెప్స్. ఇప్పుడు ఫిఫ్త్ స్టెప్ ఇప్పుడు వచ్చేసి ఇలా వస్తుంది. మనం దీనికి స్ట్రైట్గా మార్చుకోవాలి ఓకే. స్ట్రైట్గా మార్చుకొని ఇంకా ఇప్పుడు 1 2 డౌన్ ఓకే. డైరెక్ట్గా మార్చకపోతుంది ఇది అలానే. ఇప్పుడు 1 2 ఓకే. ఇప్పుడు 6 స్టెప్స్ కానీ కంప్లీట్ అయిపోయినాయి.